హిమాలయ గుండా భారతీయ సైనిక వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి లదాఖ్ ప్రాంతంలో మోహరించి ఉన్న సైనికుల కోసం చలికాలానికి కావలసిన సరఫరాల్ని ఇవి తీసుకెళ్తున్నాయి అటువైపు మోహరించి ఉన్న తమ బలమైన ప్రత్యర్థి చైనాకు దీటుగా ఇక్కడ సన్నాహాలు జరుగుతున్నాయి ప్రపంచంలోని అతిపెద్ద సైన్యాల్లో రెండింటి మధ్య ఇప్పుడు ఈ మంచు ఎడారి ఓ యుద్ధరంగంగా మారింది విభజన జరగని సరిహద్దులే దశాబ్దాలుగా వీటి మధ్య ఉద్రిక్తతలకు కారణంగా ఉన్నాయి సరిహద్దుల్లో పలుచోట్ల రెండు దేశాల మధ్య అనేక పేచీలున్నాయి ఈ వివాదం ఎన్నో ఘర్షణలకు దారితీసింది గత జూన్లో రెండు పక్షాల మధ్య హింస ప్రధ్వరిల్లగా ఇరవై మంది భారతీయ సైనికులు మరికొందరు చైనా సైనికులు మరణించారు నా భయం ఏంటంటే డిజెంగేజ్మెంట్ జరగనంతవరకు రెండు పక్షాలు వెనక్కి తగ్గనంతవరకు పరస్పరం దూరంగా వరకు స్థానికంగా ఏదైనా చిన్న ఘటన జరిగినా అది అదుపు తప్పి తీవ్ర రూపం దాల్చే ప్రమాదం పొంచి ఉంది చైనా విడుదల చేసిన ఈ ప్రచార వీడియోల లక్ష్యం శత్రువును నిలువరించడమే అయితే ఈ సందేశం ఒక్క భారత్కు మాత్రమే కాదు ఒక్క అంగుళం నెలను కూడా వదులుకునేందుకు బీజింగ్ సిద్ధంగా లేదని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ నొక్కి చెప్పారు ఇం బేజింగ్ ఇండియా నే రెచ్చగొడుతోందనే అభిప్రాయం బీజింగ్ లో ఉంది ముఖ్యంగా భారత్ చైనా సరిహద్దులో ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను భవనాలను బాగా నిర్మిస్తోంది మన మధ్య విభేదాలు ఉన్నాయి అనేది నిజమే కానీ మనం ఒకరినొకరం శత్రువులుగా చూసుకోవద్దు లడ్ ఒక పెద్ద భూభాగాన్ని చైనా ఇప్పటికే ఆక్రమించుకుందని భారతీయ మీడియా అంటోంది ఎదురు దెబ్బ తగిలినప్పటికీ భారత ప్రభుత్వం మాత్రం దీనిపై సీరియస్ గానే ఉంది ఈ ప్రాంతాల్లో మన సాయుధ బలగాలు తగిన విధంగా మోహరించి ఉన్నాయి అత్యంత కఠిన పరిస్థితులుండే ఈ ప్రాంతంలో సైనిక పరంగా పైచేయి సాధించడం కోసం రెండు అన్వాయుధ శక్తులు ఎదురెదురుగా నిలబడి ఉన్నాయి రెండు సైన్యాల మధ్య పరస్పర అవిశ్వాసం చాలా లోతుగా ఉంది చైనీయుల మోహరింపుకు తీసుకోని విధంగా బలగాలను మోహరిస్తున్న భారత్ చలికాలంలో మైనస్ ముప్పై డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతానికి వేలాది సైనిక బలగాలను పంపిస్తోంది ప్రస్తుత ఘర్షణలను ఈ ప్రాంతంలోని ఇతర దేశాలు కూడా జాగ్రత్తగా గమనిస్తున్నాయి ప్రస్తుతానికైతే భారత్ చైనాలు రెండూ కూడా వెనక్కు తగ్గేందుకు ఏమాత్రం సిద్ధంగా లేవు కానీ వీటి మధ్య సంఘర్షణ మొదలైతే దాని ప్రకంపనలు ఈ ప్రాంత పరిధిని దాటి వ్యాపిస్తాయన్నది స్పష్టం